ప్రాణాలపై ఆశలు వదిలేసుకొని కొండలు గుట్టలు దాటుతూ అడవి బిడ్డలు నిత్యం పడుతున్న అరణ్య రోదన ఇది. డోలిలే వారికి అంబులెన్స్లో, ఆసుపత్రికి పోయేసరికి డోలిలో ప్రాణం ఉంటే ఉంటుంది, లేదంటే అంతే సంగతులు. విజయనగరం జిల్లాలో గిరిపుత్రులను ఏళ్లకు ఏళ్లుగా పురిటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విజయనగరం శృంగవరపుకోట ఏజెన్సీ ప్రజలు అడవినే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. కానీ ఇక్కడ స్వాతంత్రానికి ముందున్న పరిస్థితులే కనిపిస్తాయి. 70 ఏళ్లు గడిచినా ఇంకా నాగరికతకు దూరంగా బతుకుతున్న వారి కష్టాలు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. ఏదైనా రోగం వస్తే ఆసుపత్రికి పోవడానికి సరైన రోడ్లు కూడా లేవు. 7 ఏళ్లు గడిచినా టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా వారికి మాత్రం ఇంకా డోలీ కష్టాలు తీరడం లేదు. శృంగవరపుకోట మండలం దుంగాడ గ్రామంలో కస్తూరి దేవుడమ్మ అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో దాదాపు 11 కిలోమీటర్లు డోలీలో మోసుకొచ్చారు. 108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. చివరికి స్థానికులు ఆటోలో ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ జీవితాలు ఇలానే ఉంటున్నాయని స్థానికులు అంటున్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కని చెబుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కనీసం రోడ్డు మార్గం కూడా వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రోడ్డు మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది. గతంలో అనేక మంది పచ్చకాయలతో వచ్చి చనిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ జిల్లా గిరిజన మంత్రి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ పీఓ గారు, మా ఎస్కోట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇకనైనా పాలకులతో పాటు అధికారులు తమ సమస్యలను తీర్చాలని అడవి బిడ్డలు విజ్ఞప్తి చేస్తున్నారు.